ఒక ద్వాదశి నాడు సనాతన గోస్వామి వారిని, రూపగోస్వామి చాలా గొప్ప సన్యాసులు వాళ్ళు, ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి బేస్ వాళ్ళు, వారు రచించిన గ్రంథాలు ఈరోజుకి కూడా ఆధారం. ద్వాదశి భోజనానికి పిలిచారు. పిలిస్తే పూరీలు ఇంకా ఏవో చాలా చేసి పెట్టారు. వీరు స్వీకరిస్తూ, అసలు అడవిలో ఉన్నావు కదా నువ్వు, అసలు ఇన్ని పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. అడిగితే సనాతన గోస్వామి వారు అడిగితే ఈ రూపగోస్వామి వారు చెప్పారట, పొద్దున్నే నేను నిన్న అనుకున్నాను మిమ్మల్ని ఇవాళ పిలిచి ప్రసాదం పెట్టాలని. ఉదయమే ఆశ్చర్యంగా ఒక 12 ఏళ్ళ అమ్మాయి వచ్చి, దాదాజీ ఇది మా అమ్మ పంపించిందని చెప్పి ఈ పదార్థాలన్నీ ఇచ్చి వెళ్ళిపోయింది అన్నారు. అనగానే ఆయన కోపం వచ్చింది, మనం రాజ్యాలు వదిలి మంత్రి పదవి వదిలి ఈ అడవిలో ఒక చెట్టు కింద ఒక చెట్టు కింద ఎందుకు జీవిస్తున్నాం, ఒక్క వస్త్రం కట్టుకుని? రాధాకృష్ణుని సేవ చేయడానికి కదా, మరి నువ్వు రాధారాణి దగ్గర సేవ తీసుకోవచ్చా నువ్వు అని అరిచారట. అంటే వచ్చిన ఆ చిన్ని పాప ఎవరు? రాధారాణి. ఈ రాధారాణి వృషభాను మహారాజు అని ఆయనకి సరస్సులో కమలంలో కళ్ళు తెరవకుండా దొరికింది. తీసుకొచ్చారు, ఉయ్యాల్లో వేశారు, ఎన్ని రోజులైనా కళ్ళు తెరవలేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నారదుడు వచ్చాడు, చెప్పి బాధపడ్డారు. సరే అని ఆయన వెళ్ళిపోయారు. నందుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏమయ్యా మీకు తెలియదా, వృషభాను మహారాజు గారికి పాప దొరికింది, చూడ్డానికి వెళ్ళక్కర్లేదా మీరంటే, అప్పుడు కృష్ణుని తీసుకుని వెళ్ళారు. ఆ ఉయ్యాల కిందకి వేలాడి తీసిన ఉయ్యాల కృష్ణుడు వెళ్ళి ఆ ఉయ్యాల అలా ఊపుతుంటే ఆ ఉయ్యాల అలా పట్టుకుని అలా లోపల చూసేసరికి అప్పుడు కళ్ళు తెచ్చి మొట్టమొదటిసారిగా చూసింది కన్నయ్యని. అంటే మనం మొట్టమొదటి చూడవలసింది కూడా శ్రీకృష్ణుడు, కన్నయ్య. చిట్ట చివరి కూడా దర్శించవలసింది కన్నయ్యని. దీనికి ఆధారం ప్రమాణం ఏమిటి? భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనందరికీ మామూలు వాళ్ళం కాబట్టి మరణ సమయంలో మనం ఏది స్మరిస్తే ఆ లోకాన్ని మనం పొందుతాం, ఆ రూపాన్ని మనం పొందుతాం. అందుకని మనం మొట్టమొదట చిట్ట చివర మధ్యలోనూ ఎప్పుడూ స్మరించవలసింది ఆ కన్నయ్యనే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్నే స్మరించాలి. అయితే రాధారాణి యొక్క తల్లి పేరు కీర్తిద. మేము అక్కడ బృందావనంలో బరసానా అనే ప్లేసు, రాధారాణి ప్లేసు. మీరు వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు, విన్నాను. వెళ్ళండి. మేము రాధాష్టమని కృష్ణాష్టమి అయిపోయాక 15 రోజులు చేస్తాం. కొంతమంది తెలియక సీతాదేవుడు ఆవిడ కంటే పెద్దదే, రాధారాణి కృష్ణుడి కంటే పెద్దదే, లేకపోతే మేనత్త, ఇలా ఏదో చెత్త వీళ్ళు కొత్త కొత్తగా ఏదోటి వీళ్ళ మైండ్కి వచ్చింది చెప్పేస్తూ ఉంటారు. శాస్త్రం కదా ప్రమాణం, మనసులో ఉన్నది కాదు కదా. సీతాదేవి రాముడి వారి కంటే 10 ఏళ్ళు చిన్నదని రామాయణం, రాధారాణి కృష్ణుడి కంటే 1 సంవత్సరం చిన్నదని చెప్పడం జరిగింది. ఈ రాధారాణిని అలా చూశారు. తర్వాత ఈ రాధారాణితో ఈ బాల్యంలో ఉన్న లీలల్లో ఒకటి రెండు మనం గుర్తు చేసుకుందాం. చాలా అంటే మా గురుగారు చాలా చెప్పారు. మేము ఈ బర్సానా అనే ప్లేసు, రాధారాణి పెరిగిన ప్లేసు, ఆ దొరికిన స్థలం రావల్ అంటారు. రావల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్తూ ఉంటాం ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం. ఈ రావల్ మామూలు నేల మీద ఉంటుంది, కానీ ఈ బర్సానా కొండ మీద ఉంటుంది, కొన్ని మెట్లు ఎక్కాలి. ఆ పాట మేము రాధాష్టం పాడతాం. ఏంటంటే రాధారాణికి జై మహారాణికి జై, రాధారాణికి జై మహారాణికి జై, బర్సానే వాలికి జై జై జై, బోలో బర్సానే వాలికి జై జై జై, వృషభాను నందినికి జై 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 అని పాడుతూ ఉంటాం. ఈ రాధారాణి యొక్క ఉద్దేశం ఏమిటంటే భక్తుల్ని భగవంతుడి దగ్గర చేర్చాం. అందుకని ముందు అది ఒక కీర్తనలో మేము పాడుతూ ఉంటాం. రాధే జయ జయ
మాధవ దైతే గోకుల తారుణి మండల మహితే వృషభాను దాది నవశిలేకే లలిత సఖి గుణ రమిత విశాఖే రాధే జయ జయ మాధవ దైతే. రాధారాణి చల్లలు ఈ పెరుగు వెన్నవి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, అంటే ఒక లీల ఆ స్థలం అక్కడే ఉంటుంది ఈ బరసాన దగ్గర, కృష్ణుడు ఆ వెళ్ళే దారిలో కాళ్ళడ్డం పెట్టి ఈ రాజ్యం మాది ట్యాక్స్ కట్టాలి అంటారు. అంటే మా నాన్నగారు కూడా రాజే, మేమేం కట్టక్కర్లేదు అన్నప్పుడు ఆ పెరుగు కొండ విడిపించుకోవడానికి తీసుకోవడానికి ఆవిడ లాక్కునే ప్రయత్నం జరిగినప్పుడు అదొక బండకి తగులుతుంది. అలా తగిలినప్పుడు పగిలిపోతుంది. ఇప్పటికీ ఆ మచ్చలు అక్కడ మనకి చూపిస్తారు. అంటే ఇలా చాలా, కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనం అంటే బృందావన వాసుల యొక్క, అంటే బ్రజవాసుల యొక్క ఆ ఉత్తమాధికారి స్థితి వచ్చినప్పుడు, తమము అంటే ఏమిటండి, చీకటి, ఉత్తమ అంటే దాటిన, మనం ఈ ప్రపంచాన్ని రెండుగా చూస్తుంటాంగా. రెండుగా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ద్వంద్వం, అంటే మనకున్నది బంధం, మనకు అర్థం కాంది ఆ దివ్య సుగంధం. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనం నామజపం చేస్తూ ఉంటే, అందులో పరిపూర్ణత మనం పొందితే, ఆ లీలలు మనకు అర్థమయ్యే స్థితిని భగవంతుడు అనుగ్రహిస్తారు. కేవలం చర్చ చేసేస్తే మనకుండేటువంటి పెట్టబురతో దాన్ని మనం అర్థం చేసుకోం, దాని మీద ఏదో అల్లేస్తూ ఉంటాం. అలా అల్లడం అపరాధం, సో అలా చెయ్యొద్దు అని చెప్పారు. అయితే రాధారాణి లీలలు ఇంకా అనంతంగా ఉన్నాయి. అయితే ప్రభుజీ, ఇప్పుడు రాధారాణికి సంబంధించిన జననం గురించి మనం తెలుసుకున్నాం. అయితే రాధారాణి మరణానికి సంబంధించి గతంలో మనం గోపికల గురించి మనం మాట్లాడుకున్నాము. రాధారాణి ఏమయ్యారు, ఎలా అంతర్ధానం అయిపోయారు, ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. గోపికలకు మాట్లాడుకున్నప్పుడు రాధ గురించి మనం మాట్లాడుకోలే గతంలో. అంటే రాధాకృష్ణ లీలలు ఎటర్నల్, నిత్యలీల, అది నిత్యలీల, ఎప్పుడూ జరిగేటువంటివి. లీల కోసం మాత్రమే మనకి ప్రకటన అవుతారు, వారు లేరేం కాదు. మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఇప్పుడు ఇది కలియుగం, ఇంతకుముందు తర్వాత ద్వాపరాంతముందు తర్వాత ఇలా చెప్తాం కదా. అంటే ఈ క్షణం ఎక్కడో ఒకచోట నరసింహస్వామి ఎక్కడో హిరణ్యకశిపుని చీలుస్తూ ఉంటాడు ఏదో లోకంలో. ఎందుకని, అండాంతరస్థ పరమాను చయాంతరస్థం, ఎన్నో ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో లోకాల్లో ఎన్నో చోట్ల ఈ లీలలు జరుగుతుంటాయి. ఇంకెక్కడో ఒక లోకంలో వామనుడు బలిచక్రవర్తిని దానం అడుగుతూ ఉంటాడు, ఇంకెక్కడో ఒక చోట రాముడు వారధి కడుతూ ఉంటాడు, ఇంకెక్కడో ఇంకో చోట లీల జరుగుతుంటుంది, అక్కడ హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సమరిస్తూ ఉంటాడు. ఇలా లీలలు అనంతం, అనంతమైన లీలల్లో కొంత మనకి ప్రకటమవుతుంది, అంతా కాదు. అందుకని మనం ఆ లీలల్ని అర్థం చేసుకోవడం కోసం మనం చేయవలసిన పని ఏమిటంటే బికమ్ ప్యూర్. ఆ ప్యూర్ అవ్వడానికి కొన్ని నియమాలు పాటిస్తూ నామజపాన్ని కొనసాగించాలి. అప్పుడు భగవద్ అనుగ్రహంతో మనకు అర్థమయ్యే స్థితి భగవంతుడు అనుగ్రహిస్తారు. లేదంటే మనం చిన్న బుర్రతో ఏదో కంక్లూడ్ చేయకూడదు, అలా కంక్లూడ్ చేయకులే. పెద్ద పెద్దవాళ్ళు వాటిని వ్యాఖ్యానించలేదు, వాళ్ళు నమస్కరించారు. కానీ కాబట్టి మనం ఆ గ్రంథాలు చదవాలి, ఆ చదివే అంత తపస్సు కూడా చేయాలి.